ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను. నేను చెప్తున్న జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ జ్యోతిష ఫలితాలు ఏవైనా ఫలిస్తే ఆ గొప్పతనం ఈ శాస్త్రాన్ని రాసి మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది పూర్తిగా నా పరిజ్ఞాన లోపం. ఈ ఎపిసోడ్ చివరిలో జాతకాల జీవితాలనే అంశంలో ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా రాశి ఫలితాల కార్యక్రమంలో మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంది, సర్దుబాట్లు సక్రమంగా చేయగలుగుతారు, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు, ప్రచారానికి ప్రాధాన్యత, ప్రచార ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు చేసే పనులు అందరూ గమనించి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా మీకు పేరు రావాలని, తద్వారా మంచి కూడా జరగాలని మీరు ఆశిస్తారు. చాలామంది మంచిగానే మీ యొక్క ఆలోచన విధానాన్ని గ్రహిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా తెలుసుకునేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే ఎక్కువగా ఆలోచన చేస్తారు. మానసికమైనటువంటి ఇబ్బంది కలిగి ఉండి పైకి మాత్రం ఏ రకమైన ఇబ్బందులు లేనట్టుగా కనిపిస్తారు. ఈ దిక్కుమాలినటువంటి సమాజంలో సమస్యలు ఉన్నాయని సంగతి తెలిస్తే ఇంకా దూరంగా పెడతారు, వాళ్ళు కూడా సమస్యలు సృష్టిస్తారు. అందుకని ఏ సమస్య లేకుండా చాలా బాగున్నాం అనేటువంటి ధీమాతో ఉంటే కొన్ని సమస్యల వరకే పరిమితం అవుతాం. అదే కోణంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, స్టాంపింగ్కి సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ప్రతి అంశంలో కూడాను భగవంతుడే దగ్గర నుండి కాపాడుతున్నాడనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు, పెద్దలు, మీ ఇతరులు చేస్తున్న పూజలు, పురస్కారాలు మీకు అంతో ఇంతో ఉపయోగపడతాయి. పెద్దల దీవెళ్ళు, భగవత్ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అవి వృధా పోవు, వాటి ఫలితం తప్పకుండా ఉంటుంది. జీవితాశయంతో సమానంగా మీరు భావించినటువంటి ఒక అంశాన్ని ఈ వారం విజయవంతమైన పద్ధతిలో నడిపించుకోగలుగుతారు. కాలం కలిసి వస్తుంది. రాజకీయపరమైన విషయాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన.
అదే కూడలో ప్రజల్లో మంచి ఇంప్రెషన్ సంపాదించడానికి అవసరమైన మార్గాలు ఎన్నుకోవటం చెప్పదగినటువంటి మనకు సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీకు ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ మహాతీతప్పుడుతోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. కార్తీక మాసం రాబోతోంది, మహత్తరమైనటువంటి కార్తీక మాసం. ఆ మాసంలో ఆ నెలంతా కూడా మీ గోత్ర నామాల మీద అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుక దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వివరాలు తెలుసుకొని కార్తీక మాసంలో మీ పేరు మీద ఓ మహాక్షేత్రంలో ఈ అభిషేకాలు జరిగే విధంగా చూసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే నా కార్తీకో సమమాస నచ్చ దైవం శివాత్పరం నచ్చ వేదం సమం శాస్త్రం నా తీర్థం గంగాయా సమాన అన్నారు. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, పరమేశ్వరుడు మించినటువంటి దేవుడు లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగను మించినటువంటి గొప్ప జలం లేదు. కనుక పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అభిషేకం చేయటం అంటే అది మామూలు విషయం కాదు, దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. మీ ముందుకు అవకాశం వచ్చింది, ఈ అభిషేకాలు చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు కోసం ఎదురు చూస్తారు. ప్రతి చోట కూడాను విమర్శలు చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు, వెనుపొడి పొడిచేవాళ్ళు వీళ్ళే ఎదురవుతారు తప్ప సమాజంలో మంచివాళ్ళు ఎవరు కూడాను మీకు అండగా నిలిచే పరిస్థితిగా గోచరించట్లేదు. ప్రతి విషయంలో కూడాను కర్త కర్మ క్రియ అన్ని మీరే అయ్యి అన్ని విషయాల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ సహచర వర్గం, సన్నిహిత వర్గం చేస్తున్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కోణంలో కూడాను ఇతరులు చేసిన పనులకి మీరు బాధ్యత వహించడం, మీ పేరు ప్రతిష్టలు దిగజారిపోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. దుష్టులను తెలిసి, దుర్మార్గులను తెలిసి వాళ్ళ నెత్తికెక్కించుకోవడమే నేను చేసిన పాపం అని చెప్పని మీరు బాధపడతారు. చేసినటువంటి మంచి పనికి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన వాళ్ళే కదా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళని ఆదరిస్తే వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు పడటం అనేది కలియుగ ప్రభావం తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలోనూ కులము ధనము ప్రధానమైన పాత్ర వహిస్తున్నాయని మీరు గ్రహిస్తారు. చిన్న సామాజిక వర్గం నుంచి మనం గొప్ప స్థాయికి ఎదిగాం, ఈ ఎదుగుదలను మనం నిలబెట్టుకోగలమా లేదా అని చెప్పని ఆందోళన పడతారు, భయపడతారు. ఏది ఏమైనప్పటికీ భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది, మన కృషి మనం చేద్దాం, ఈశ్వరే శవంలోకి వస్తుందని చెప్పని భావిస్తారు. మీరు పూజా కార్యక్రమంలో ఈ దైవికంతోటి కప్పు సాంబ్రాణితోటి అష్టములిగా గుగ్గిలతోటి పొగవేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సందర్భాన్ని బట్టి, రోజును బట్టి
ఓం నమ శివాయ వత్తులు, ఓం నమో నారాయణాయ వత్తులు, లక్ష్మీతామర వత్తులు, విఘ్నేశ్వరుడికి ఈ తెల్లజిల్లేడు వత్తులు, అమ్మవారికి పసుపు వత్తులు, సూర్యభగవానుడికి ఎరుపు వత్తులు, ఇలా వెలిగించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అగ్రశిఖాకుతోటి ఒత్తిగా పెట్టి దాన్ని దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి దీపారాధన అవుతుంది. అది అదేవిధంగా ఈ పూజకి ముందు దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన బుద్ధిలో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి, దాని ప్రభావం చూడండి. 4-5 గంటల పాటు ఇంట్లో సుగంధ భూయిష్టమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఆధ్యాత్మికంగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, సాయంత్రం దాకా ఆ రకమైన సువాసన ఇంట్లో ఉంటుంది. ఇది చాలా మంచి ప్రక్రియ, మంచి ఫలితాలు వస్తాయి, పెద్దగా శ్రమ లేదు, ఖర్చు లేదు, ఆచరించండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి అన్ని విధాలుగా కాలం అనుకూలంగా ఉంది. సన్నిహితులైన మనుషులు, మీకు ఇష్టమైన మనుషులతోటి చక్కగా గంటలు గంటలు మాట్లాడుకుంటూ కాలక్షేప చేయగలుగుతారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు. కానీ కొంత మానసికమైనటువంటి డిప్రెషన్ వల్ల పెద్ద పెద్ద వాళ్ళని కూడా కారణం లేకుండా విసుక్కుంటారు, తర్వాత మీరే బాధపడతారు. కానీ మీ అనారోగ్యానికి కారణమేంటి, ఈ డిప్రెషన్కి కారణమేంటి, దానికి కారణపోతున్న వ్యక్తులు ఎవరు, దానికి భగవంతుడే సమాధానం చెప్పాలి. నేను చేయగలిగిన మంచి అంతా చేస్తున్నా, తెలిసిన మంచి చేస్తున్నాను, పెద్దవాళ్ళు చెప్తున్న మంచి చేస్తున్నాను, టీవీ ఛానల్స్లోను ఇతరత్ర ఛానల్స్లోను వచ్చేటువంటి మంచి విషయాలు వింటున్నా, వాటిని కూడా ఆచరిస్తున్నా. మరి నా సమస్య తీరట్లేదు, నేనెవరికి చెప్పుకోవాలి, నేనెవరి మీద విసుక్కోవాలి అనేటువంటి భావన మనసులో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళు ఒక దారిలోకి రాగలుగుతారు. ఇబ్బందికరమైన వాతావరణాన్ని వాళ్ళు జాగ్రత్తగా సృష్టించుకోగలుగుతారు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పిల్లలు దారిలోకి వస్తారు. వివాహ శుభకార్యాలు, అందుకు సంబంధించిన చర్చలు, ప్రస్తావనకు వస్తాయి, అవన్నీ కూడా చాలా వరకు దగ్గరికి వచ్చి ముడిపడే పరిస్థితి కానీ గోచరిస్తుంది. దేశం గారి దేశం వచ్చి ఇబ్బందులు పడకూడదు, జాగ్రత్తగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. మీరు చేస్తున్నటువంటి మితిమీరిన పొదుపు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. అదే కోణంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ముఖ్యమైన పత్రాల భద్రత విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోవాలి. మీకు ఇష్టమైనటువంటి దేవుడికి లేక దేవతకి అష్టములుగా దేవతోటి దీపారాధన చేయటం, ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. శత్రువర్గం పారిపోతారు, శత్రువులు చేసే ఏ పని కూడా మీ మీద పనిచేయదు. తిరుగులేనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి
ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వృత్తిపుజోగాల పరంగా బాగుంది, సంతాన సంబంధాల విషయాలు ఉన్న దిగులు తీరుతుంది. పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పని మీరు కళలు కంటారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కానీ దగ్గర దాకా వచ్చిన అవకాశాలు, దగ్గర దాకా వచ్చిన వివాహ సంబంధాలు దూరంగా వెళ్ళిపోవటం మనోవేదన కారణమవుతుంది. మంచి సంబంధం దొరికిందని సంతోషపడి అమ్మాయికి పెళ్లి చేశావు, అత్తవారింట్లో అమ్మాయి సుఖంగా ఉండట్లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు చిరికి చిరికి గాలివాన అవుతున్నాయి, అల్లుడితో మాటలు కూడా లేకుండా పోయింది అని కొంతమంది బాధపడే పరిస్థితికి వచ్చేస్తుంది. అదే గొడవలో విధి విధానమైనటువంటి విధానంలో సక్రమంగా మన పనులు మనం నెరవేర్చుకుందాం, తద్వారా మంచి ఫలితాలు పొందుతాం అని ఆశపడే వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేసిన దాన ధర్మాలు, పూజలు, ఇతరులకు చేసినటువంటి మేలు తప్పకుండా మీకు కొద్ది గొప్ప ఉపయోగపడతాయి. సంతాన సంబంధాల విషయాల్లో అవి మిమ్మల్ని ఆదుకుంటాయి. మానసికమైనటువంటి భావోద్వేగం ఎక్కువ అవుతుంది. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మాట్లాడేదాంట్లో పాయింట్ ఉండే విధంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి ఊకతప్పుడు ఉపన్యాసం మాట్లాడకుండా మీరు చెప్పదలుచుకుంది సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల మీకు లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదే కోణంలో నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు సానుకూలపడతాయి. విదేశాల నుండి ఇక్కడికి వచ్చి స్వదేశం వచ్చి కొన్ని పనులు చూసుకొని లేకపోతే శుభకార్యాలు చూసుకొని మళ్ళీ వచ్చినటువంటి దేశంకే వెళ్దామని చెప్పిన ప్రయత్నాలు చేస్తే స్టాంపింగ్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సక్రమంగా అంచనా వేసుకొని, పరిస్థితులు సక్రమంగా అంచనా వేసుకొని, కళలు కనకుండగా వాస్తవమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో దాంతో బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగం లేని విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదే కోణంలో పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు వాళ్ళ కోసం కొన్ని మంచి పనులు చేస్తారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు, పవిత్రాలు చేస్తారు. గద్దించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మనోవేదనకు కారణమవుతాయి. ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం, ఇంతమంది మనం సుఖంగా ఉంటున్నాం, ఇంతమంది కలిసి ఆనందంగా ఉంటున్నాం, వాడొక్కడే లేకపోయాడు, అదే లోటుగా ఉంది అని బాధపడే పరిస్థితి వస్తుంది కొంతమంది విషయంలో. అదేవిధంగా విధి విధానంగా మీరు నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అన్నదానాలకు సంబంధించిన విషయంలోనూ, పిల్లలకి చదువులు చెప్పించే విషయంలోనూ మీ యొక్క మానసికమైనటువంటి ఉద్దేశాలు, మీ దానగుణం మంచి ఫలితాలకు దారితీస్తుంది. మీ వల్ల 10 మంది బాగుపడతారు, మీ వల్ల 4 చెడిపోతే మీరు బాధపడాలి, కానీ మీ వల్ల 10 మంది బాగుపడుతున్నారు. మీరు 4 పెట్టి తింటున్నారు, మీరు అమృత భోజ్యులు, ఎవరికి పెట్టకుండా తినేవాడు మృత భోజి, అది మీకు లేదు, సంతోషకరమైనటువంటి సంగతి. ఉన్నటువంటి దాంట్లో సుఖపడటానికి, సంతోషపడటానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ
లేనటు వాటి లేని వాటి గురించి ఆలోచన చేయటం, గొంతపు కోరికలు కోరటం, అవి తీరలేదని చెప్పి బాధపడటం, మానసికంగా ఇబ్బంది పడటం, ఇలాంటివి ఏవీ లేవు. భగవంతుడు ఇచ్చిన వరకు చాలు అనేటువంటి బాటలో మీరు నడుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు త్రిశూల్ని ఉపయోగించండి. త్రిశూల్ అనేది మైపాక్షికం అనేటువంటి కుక్కిలం, పుట్ట కుక్కిలం, అడవి కుక్కిలం వీటన్నిటితోటి కలిపి తయారు చేస్తారు. ఇది ధూపంలాగా మండుతుంది, అంటే ఒక ధూపం వేసినట్టే. త్రిశూలంతో పొగ వేయటం అంటే చాలా గొప్పది. త్రిశూలానికి తిరుగులేదు. ఇది నరఘోష, బంధుఘోష, మంత్రప్రయోగం, ఆత్మలు ఆవగించడం, చేతపడి, చిల్లంగి, బాణామతి ఇలాంటి దుష్టశక్తుల బారి నుంచి కాపాడుతుంది. ఎవరైనా మీ గురించి చెడుగా అనుకుంటే వాళ్ళు ఏ దిక్కున ఉన్నారో ఆ దిక్కున ఈ త్రిశూలంతో దిష్టి తీసి మీరు పొగవేస్తే వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి సమస్యలు రావు. అదేవిధంగా మీకు ఫలానా దిక్కున పని కావాల్సి ఉంటే దిష్టి తీసి ఆ దిక్కున త్రిశూలాన్ని పొడిని వేసి ధూపం వేస్తే ఆ దిక్కును మీకు కావాల్సిన పని అవుతుంది. అందుకే యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఈ త్రిశూల్ అనేది తిరుగులేదని చెప్తారు తంత్రశాస్త్రంలో. దీన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థిక విషయాలు బాగున్నాయి, వ్యాపారపరమైన విషయాలు బాగున్నాయి, జీవిత భాగస్వామ్యంతో స్వల్ప విభేదాలు రావచ్చు. ఈ వారం ఓర్పు వహించండి. వివాదాస్పదమైన వ్యవహారాల్లోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ, రాజకీయపరమైన విషయాల్లోనూ మీకు అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా సొంతంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకి సలహాలు చెప్పేటువంటి అవకాశం ఇవ్వటం లేదని, ఒంటరిగా వెళ్ళిపోతున్నారని, ఒంటెత్తుగా మీ యొక్క ప్రవర్తన ఉందని, నలుగురు కలుపుకొని పోవటం లేదని కార్యాలయంలో మీ మీద ఫిర్యాదులు వస్తాయి. అయితే నేను వర్క్ మోషన్లో వెళ్ళాను, నేను పని సాధించాలనేటువంటి ధ్యేయంతో వెళ్ళాను, ఇంతమందిని కలుపుకొని వెళ్తే పని కాదు, అన్ని కాలక్షేపము, ముచ్చట్లు, పార్టీలు, బిందులు, వినోదాలు తప్ప పని జరిగేది ఉండదు, ఇదిగోండి నేను ఈ పని సక్సెస్ఫుల్గా చేశారని చెప్పని చూపించి అందరి అభినందనలు మీరు పొందగలుగుతారు. వివాహ శుభకార్యాలు, నూతన వ్యాపార చర్చలు ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. దేని మీద స్పష్టమైనటువంటి అవగాహన మాత్రం రాదు. రాజకీయపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నటువంటి పార్టీలో ఎన్నాళ్ళు పోయినా కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడంతో వేరే పార్టీకి వెళ్దామనే ఆలోచనలో మీరుంటారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకునేటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు. నా వైపే తప్పు ఉండకూడదు, నేను సక్రమంగా ఉండాలి అనేటువంటి భావనలో మీరు నడుచుకుంటారు. అదే కోణంలో మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా వచ్చిన ఇబ్బందులు పోవటానికి త్రిశూల్ని ఉపయోగిస్తారు, తద్వారా లబ్ధి పొందుతారు. త్రిశూలతో పొగవేయటం అంటే అది తిరుగులేనటువంటి తిరస్కరణి, తిరుగులేనటువంటి శక్తి. అదే కోణంలో భూమి సంబంధమైన తగాదాలు, పొలాల సంబంధించిన విషయాలు వీటిల్లో మీరు లబ్ధి పొందగలుగుతారు.
గతంలో అమ్ముదాం అనుకొని మీరు భావించినటువంటి స్థిరాస్తులు అమ్ముడుపోకపోవటం ఇప్పుడు మీకు వరంగా పరిణమిస్తుంది. అది బగారగా మారుతుంది, అంత రేటు వస్తుంది. విభవాది శుభకార్యాలు ఘనంగా మీ చేతితో చేసినవి బాగున్నాయని, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారని తెలుసుకొని సంతోషపడతారు. విదేశీయుల సంబంధాల విషయాలు కూడా సానుకూల పడతాయి, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చినటువంటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీ తామరవత్తులతోటి, అష్టములుక తైలతోటి దీపారాధన చేయటం మంచి ఫలితాలకు దారితీస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఇబ్బంది లేనటువంటి, అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి మంచి దారి ఏర్పడుతుంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని ఉపయోగించుకోగలుగుతారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగం సంపాదించగలుగుతారు. అదే కోణంలో ప్రతి ఒక్కరిని కూడాను తగిన విధంగా గౌరవిస్తారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను అందరికీ జవాబుదారీగా ఉండాలనే విధంగా మీరు నడుచుకుంటారు తప్ప ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు అనే పద్ధతిలో మాత్రం నడుచుకోరు. ఎందుకంటే రేపెదిన వ్యవహారం అటైనా ఇటైనా కానీ అందరి మీద బాధ్యత ఉండే విధంగా మీరు ముందుగానే జాగ్రత్త తీసుకుంటారు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగ్బంధులు, దిగుళ్ళు కొంత ఇబ్బంది పడతాయి, మానసిక వేదన కాడబోతాయి. మనం ఎన్ని విధాలుగా వాళ్ళకి సహకరించినా, ఎన్ని కొనిపెట్టినా, ఎన్ని కావాలన్నా, ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళకి అసంతృప్తి, ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం, మాట వినకపోవటం, బ్యాక్లాగ్స్, స్నేహితులతో తిరగటం, ఇవన్నీ మానసికమైన వేదన కారణమవుతాయి కొంతమంది విషయంలో. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇబ్బందికరమైన కాలం వచ్చినప్పుడు, చికాకులు కలిగినప్పుడు త్రిశూల్ని ఉపయోగించండి. త్రిశూలతోటి పొగ వేయండి, ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూలు తిరుగులేనిది. అదే కోణంలో కోర్టు సంబంధమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాల్లో మానసికమైన వేదన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి రాయితీలు చేతికి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఇటుకరాళ్ళ వ్యాపారం, ఇనుము వ్యాపారం, మద్యం వ్యాపారం, వైద్య వ్యాపారం, విద్యా వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. లక్షలు కోట్లు చేతుల్లో నడుస్తాయి. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదని చెప్పని భావిస్తారు. ఈ సామ్రాజ్యం అంతా నాదే, నన్నెవరూ ఏమీ చేయలేరు, నేను చెప్పిందే మాట, నేను నడిచిందే మాట, ఎదురు తిరిగిన వాడికి దండన తప్పదు, జైలుకి పంపించగలను, అంత శక్తి నాకుంది. కాలం నాకంత శక్తినిచ్చింది, ఇప్పుడు నడుస్తుంది నా కాలం, నన్నెవరూ ఆపలేరు అనేటువంటి భావం మీలో బాగా నెలకొంటుంది. దానివల్ల వచ్చిన అవకాశాల వల్ల మంచి చేద్దామని చెప్పిన ఆలోచన వస్తే 10 మంది మీకు దగ్గర అవుతారు.
ఇదే రకమైన ఆలోచనలో మీరు ఆలోచిస్తే 10 మంది మీకు దూరం అవుతారు. కాలం ఎప్పుడూ కూడా ఒక్కసారిగా ఉండదు, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది ఒకనొకప్పుడు శత్రువర్గం వైపు కూడా ఆ కాలచక్రం తిరగచ్చు, అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచిస్తాడు. కనుక ప్రతి విషయంలో కూడాను మంచితరంగా వెళ్ళటం, మంచితరంగా నిర్ణయాలు తీసుకోవటం, లౌక్యంగా నలుగురిని మంచి చేసుకోవటం, అది ఎప్పటికైనా కానీ మీకు తరతరాలుగా శ్రీరామరక్షగా ఉంటుంది. చేతిలో అవకాశం ఉంది కదా అని చెప్పని బలహీనుడి యొక్క ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటే రేపు భగవంతుడు మనల్ని స్వాధీనం చేసుకుంటాడు అనేటువంటి భావన కలిగి ఉండండి. వచ్చిన అవకాశాలని సక్రమంగా వినియోగించుకోండి. కుటుంబానికి వంశానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తించండి. రాజకీయపర విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చేస్తున్న పూజా కార్యక్రమాల్లో చక్కగా మహాతీతప్పుడుతోటి సిద్ధగతతోటి అభిషేకం చేయండి. అమ్మవారికి సుభగడి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. అదేవిధంగా అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ సిద్ధ గంధాక్షితల్ని అయ్యవారికి అమ్మవారికి సమర్పించండి, మంచి ఫలితాలుంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి మానసికమైన ఉత్సాహంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని కలలు కంటారు. కలలు కంటమే కాదు, దాంతోపాటు కష్టపడతారు. మీకు ఇష్టమైనటువంటి దేవతా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యం సంతోషం కలుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్సు చేతికి అందుతాయి. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని తద్వారా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆర్థికపర విషయాల్లో కొన్ని సర్దుబాట్లు ఉన్నా కలిసి వచ్చిన చోట కలిసి వస్తుంది, ఖర్చయ్యే చోట ఖర్చు అవుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధం విషయాల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. వాళ్ళ క్రమశిక్షణ చాలా అవసరం. కొంతమంది విషయంలో పిల్లలు ప్రయోజకులై కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. శుభకార్యాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ప్రతి శుభకార్యానికి ఏదో రకమైనటువంటి అడ్డంకి, జాతకాలు బాగాలేదనో కలవలేదనో, ఒక స్వామీజీ ఒప్పుకున్నాడని ఇంకో స్వామీజీ ఒప్పుకోలేదని, ఇంకో జ్యోతిష్కుడు ఒప్పుకున్నాడని మరో సిద్ధాంతి తిరస్కరించాడని, ఇలాంటి కారణాలతోటి చాలా సంబంధాలు పోతాయి. నిష్ణాతులైన వాళ్ళకి, సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వాళ్ళకి జాతకాలు చూపించండి, ప్రయోజనాలు పొందండి. తెలిసి తెలియని వాళ్ళకి జాతకాలు చూపిస్తే, తెలిసి తెలియని వైద్యం చేస్తే ఏ ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలే వస్తాయి. కనుక ట్రాక్ రికార్డ్ ఏంటో గమనించి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని వాళ్ళతో జ్యోతిష్యమో మరొకటో మరొకటో చెప్పించండి, ప్రయోజనం పొందండి. అదే కోణంలో రాజకీయపరమైన విషయాలు, రాజకీయపరమైన నిర్ణయాలు సానుకూలపడతాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలని చెప్పి మీరు కోరుకుంటారు. వాళ్ళు ఈ స్థానం కంటే ఇంతకు మించి ఇవ్వడానికి వీల్లేదు, మీరు పార్టీలో సీనియర్ కాదు,
ఇప్పుడే చేరారు అని చెప్పిన వాళ్ళు అంటారు. ఏదో విధంగా అడ్జస్ట్ అవుదాం, ఈ పార్టీలో ఉంటే మనం రాజకీయంగా ఎదగలుగుతాం అనే ఉద్దేశంతో మీరు అక్కడే ఉండడానికి, అదే పోస్టు తీసుకోవడానికి అంగీకరిస్తారు. విదేశాలు వెళ్ళడానికి వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాంకేతికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. స్టాంపింగ్కి సాంకేతికపరమైన ఇబ్బందులు, గ్రీన్ కార్డుకి సాంకేతికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. గుర్తు ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి విశేషంగా కష్టపడతారు. అన్ని విధాలుగా బాగుంటానికి, చీడపీడ పోవటానికి త్రిశూల్ని ఉపయోగించండి. త్రిశూల్ తిరుగులేనిది, శక్తివంతమైనది, మంచి తిరస్కరణ అది. అదే కోణంలో మీరు ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చదనంతోటి అమ్మవారి పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, ఆర్థికపరమైన బాధలు పోతాయి, పిల్లలు వృద్ధిలోకి వస్తారు, భర్త ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భర్తకు ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు, ఇబ్బంది లేనటువంటి ఫలితాలను పొందగలుగుతారు, ఏమీ డోకా లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, సంపాదన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, జీవిత భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల సెటిల్మెంట్ గురించి కూడా కొంత దిగులు ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక దారి తెన్ను ఏర్పరిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడతారు. ఏమాత్రం సహాయం చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సన్నిహితులు కావటం సమాజానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీకు నడుస్తున్నది ఏలినాడు సేది అఘోర పాశుపతి హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాచి మీద వేయటానికి, వాళ్ళ మీదనే నేరాలు మోపడానికి మీరు ఆలోచన చేస్తారు తప్ప, వాస్తవ జీవితంలో నా వల్ల ఈ పొరపాటు జరిగింది, దీన్ని నేను సరిదిద్దుకోవాలి, ఇది భగవంతుడి దృష్టిలో మంచిది కాదు అనేటువంటి విధానాన్ని మీరు పక్కన పెడతారు. ఎందుకంటే శాస్త్రపరమైన ఫలితాలు చెప్పేటప్పుడు అవి నిర్మమాటంగానే ఉండాలి, అంతేగాని అది పొగడ్తలు ఒక వేదికగా ఉండకూడదు. గ్రహగతులు అనుసరించి ఇదే విధంగా సూచిస్తుంది కాబట్టి ఈ రకమైన సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది. పైగా జన్మరాశిలోకి గురువు వచ్చాడు, చాలా మంచిది. లగ్నే గురువు లక్ష్మ దోష ప్రతిచ్చత అన్నారు. అందుకని మీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కానీ, పురోభివృద్ధి కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగంలో స్థితిగతులు కానీ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎన్నికల్లో కూడాను మీకు లాభం కలిగే పరిస్థితి గోచరిస్తోంది. లగ్న గురుడి వల్ల, ఈ లగ్నంలో గురువు ఉంటే ఏంటి, లగ్నే గురువు లగ్నంలో గురువు ఉంటే లక్ష్మ దోషం, లక్ష దోషాలు పరిచ్ఛేద పోతాయి, హరిస్తాడు. లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు పోతాయి, కనుక మంచి రోజులు వచ్చినట్టే లెక్క. జాగ్రత్తగా వాటి ఉపయోగించుకోండి, త్రిశూల్ని ఉపయోగించండి, తిరుగులేనిది. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో ఈ పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి.
ఐశ్వర్య నాయకుడితోటి స్నానం చేయండి, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో రొటేషను లాభాలు బాగున్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సంస్థ పురోగమనంలో నడుస్తుంది. మిగిలిన భాగస్వాములు కారణం లేకుండా తగాదాలు పెట్టుకొని కారణం లేకుండా మీ మీద విమర్శలు నిందలు మోపి మీ మనసు చెడగొడతారు. దాని ప్రభావం వల్ల సొంతంగా పార్ట్నర్స్ లేకుండా కంపెనీ పెట్టుకుందామని, వ్యాపారం చేసుకుందామని మీరు ఆలోచన చేస్తారు. ప్రస్తుతం చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో భాగస్వామ్య వ్యాపారంలో దాన్ని నిలిపివేస్తారు. వాళ్ళకి మీరు లేని లోటేటో 24 గంటల్లోనే తెలిసి వస్తుంది. ఈ వారాంతాల్లోకి పూర్తిగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఎన్ని విధాలుగా బతిలాడుకున్నా ఇలాంటి వ్యక్తులతో కలవకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన ఆర్డర్లు, ప్రైవేట్ సంబంధమైన ఆర్డర్లు బాగా సంపాదించగలుగుతారు. మీకున్నటువంటి గుడ్ విల్ని ఫోకస్ చేసుకోవడంలోనూ తద్వారా బెనిఫిట్ పొందడంలోనూ మీరు చక్కగా బిహేవ్ చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల ప్రస్తావన చర్చలు కూడా వస్తాయి. అవి కూడా ఒక కొలికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అదే కోణంలో భూమి సంబంధమైన తగాదాలు వీటన్నిటికి సంబంధించి కోర్టు బయట మధ్యవర్తి పంచనామాల్లో వాటిని పరిష్కరించుకుంటారు. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. దేశకాలమాన పరిస్థితులు బట్టి పెళ్లి సంబంధాలు కూడా చాలా మోసంగా ఉన్నాయి. అన్నీ జాగ్రత్తగా గమనించి 1-4 సార్లు చెక్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం ధనుసు రాశి వారికి చెప్పదగిన సూచన. ఎందుకంటే ఏలిన రాశి నడుస్తుంది. శక్తివంతమైన త్రిశూలు వాడండి. త్రిశూలతో ధూపం వేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. మంచి ఫలితాలుంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా రావచ్చిన గుర్తింపు రాదు. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. పనికి మాలిన వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం మీ మనోవేదన కారణమవుతుంది. సమయం వచ్చినప్పుడు దీనికి సంబంధించి లెక్క తెలుసుకుందామని చెప్పని ఆలోచనలో ఉంటారు. ఈలోపు ఈ సోమరిపోతులు, పనిచేయని వాళ్ళు, ప్రమోషన్లు పొందిన వాళ్ళు, ఇంక్రిమెంట్స్ అద్దుకున్న వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మీరు మీ పని మీరు స్లో చేసి వాళ్ళకే ఎక్కువ పెత్తనం అప్పగిస్తారు. వాళ్ళు అన్ని విషయాల్లో ఫ్లాప్ అవడం అనేది జరుగుతుంది. వాళ్ళ వల్ల చాలా నష్టాలు కూడా ఏర్పడతాయి. చెడ్డ పేరు కూడా వస్తుంది. వీళ్ళగా ప్రమోషన్లు ఇచ్చి ఇంక్రిమెంట్ ఇచ్చింది అని పెద్దవాళ్ళు బాధపడేటువంటి పరిస్థితిని మీరు కల్పించగలుగుతారు. వ్యూహాత్మకంగా
అంటే వాళ్ళకేమీ వర్త్ లేదు, మీరే చెడగొట్ల వాళ్ళని. వాళ్ళ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అది బయటపడింది, అది బయటపడే విధంగా మీరు చేశారు. మీ టాలెంట్ ఏంటో బయటకు వచ్చింది. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు రావాల్సిన బెనిఫిట్స్ నాకు ఇవ్వండి, వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వండి, ఇస్తే నేను ఉంటా, లేకపోతే వేరే చోటుకి వేరే కుప్పడి పెట్టుకుంటా. నాకు మీరు ఒక్కళ్ళే కాదు, కష్టపడే వాడికి ఎక్కడికైనా ఇది ఉంటుంది. మీరు నెత్తికెక్కించుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారో మీరు గమనించారు కదా. మరి నాకు ప్రమోషన్ ఇచ్చారా, నాకు ఇంక్రిమెంట్ ఇచ్చారా, ఇవ్వాలా, పని చేయని వాళ్ళకి ఇచ్చారు, ఇది ఎక్కడ న్యాయం? మిమ్మల్ని నమ్మి నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? పరిపరి విధాలుగా మిమ్మల్ని బతీలాడుకొని లిఖితపూర్వకమైన హామీలు ఇచ్చి మీకు ఎవ్వరికీ ఉన్నది గొప్ప ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్స్ పెంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని కంపెనీలో జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పిన హామీ ఇస్తారు. సత్తా సంబంధాల విషయాల్లో మనం దిగులు తీరిపోతుంది. అదే కోణంలో నూతన వ్యాపార విషయాలు సానుకూలంగా ఉంటాయి. రాజకీయపరమైన విషయాల్లో నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి, లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రాజకీయ రంగంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మికంగా. అదే కోణంలో అన్ని విషయాల్లో కూడాను పురుషులకి ఏమాత్రం తీసిపోవనే లెక్కలో మీరు మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఏలినాడు స్త్రీ నడుస్తున్న కారణం చేత మీరు ఏదైతే అనుకున్నారో దానికి భిన్నంగా ప్రతి ఒక్కటి కూడా జరగడం అనేది ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద పరిస్థితుల్ని మీ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. త్రిశూల్ని ఉపయోగించండి, తిరుగులేకుండా పనిచేస్తుంది, అది అత్యంత శక్తివంతమైంది. దాంతో ధూపం వేస్తే, పొగ వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోయే పరిస్థితి అని చెప్పని పెద్దలు చెప్తున్నారు, దాన్ని వాడండి. అదేవిధంగా విధి విధానంగా చేసే పూజా కార్యక్రమాల్లో మహాతీర్థం పొండి ఉపయోగించండి, సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అమ్మవారి అభిషేకానికి సుమంగళి పసుపుతోటి చక్కగా అభిషేకం చేయండి. చంద్రవదన అనేటువంటి హెర్బల్ ఫేస్ పౌడర్ని వాడండి, నిజమైనటువంటి హెర్బల్ పౌడర్ అది. 1% కూడా సింథటిక్ లేనటువంటిది. ఈ సౌందర్య అలంకారాలకు సంబంధించినటువంటి సాధనాల్లో దీనికి సాటొచ్చేది ఏదీ లేదు. ఎందుకంటే ఆయుర్వేదము హెర్బల్స్ అని చెప్పి అందులో కెమికల్సు అదేవిధంగా జల్లు వేసి పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జల్లును కెమికలు వచ్చిన తర్వాత చేరిన తర్వాత ఆ హెర్బల్ ప్రోడక్ట్లో కానీ ఆ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో కానీ 45% జీవం పోతుంది. ఇంకా అలాంటప్పుడు అది ఆయుర్వేదం ఎలా అవుతుంది, అది హెర్బల్ పౌడర్ ఎలా అవుతుంది? ఇందులో 1% కూడాను సింథటిక్ లేదని అంతర్జాతీయ కెమిస్టులు నిర్ణయించారు. కాబట్టి ఒకసారి వాడి చూడండి, మీ అభిప్రాయం చెప్పండి, దానికి తగిన విధంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాటి చేసి మేము మరింతగా మీ ఆదరణ చూరగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, విద్యాపరంగా బాగుంది, రాజకీయపరంగా అనుకూలంగా ఉంది.
అధికార స్థానాల్లో ఉండి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కబెట్టుకోగలుగుతారు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ పదవి లేని వాళ్ళు కూడాను ఆర్థికంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు కానీ, బార్లు కానీ, వైన్ షాపులు కానీ, ఇసుక వ్యాపారం, లారీ వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇటుకల వ్యాపారం, సిమెంట్ ఇటుకల వ్యాపారం, ఐరన్ వ్యాపారం, లోహాల వ్యాపారాలు, ఇవన్నీ 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను ప్రముఖుల అండదండలు లభిస్తూ ఉంటాయి. ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వాళ్ళకి ఇస్తే ఏ రకమైన పేచీ ఉండదని చెప్పి నిర్ణయించుకొని ఆ రకమైన పద్ధతిలో లక్షలు సంపాదించే అవకాశాలని మీరు కొనుగోలు చేయగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా అన్నదానాలకు కానివ్వండి, సాంఘిక సేవా కార్యక్రమాలకు కానివ్వండి, విరివిగా విరాళాలు ఇస్తారు. ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడిగిన ప్రతి వాళ్ళకి కూడాను ఒట్టి చేతులతో పంపించకుండా అంతో ఇంతో సాయం చేస్తారు. ఏదో రకంగా సంపాదించండి, ఏ విధంగా కుదురుతుంది, న్యాయంగా ధర్మంగా వెళ్తే 1 రూపాయైనా సంపాదించగలమా? నేను న్యాయంగా ధర్మంగా ఉండి నా సొమ్ము నేను అందరికీ పెట్టి వాళ్ళ సహాయం అర్థించినప్పుడు ఒక్కడైనా 1 రూపాయి ఇచ్చాడా? ఒక్కడైనా సహాయం చేశాడా? హాస్పిటల్లో ఉండి లబోదిబోమని మొత్తుకొని ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వండి అని అడిగితే ప్రతి వాళ్ళు ముఖం తాడు చేశారు, కానీ అండగా ఉన్నవాడు ఒక్కళ్ళు లేదు. ఆ రకంగా అండగా ఉన్న వాళ్ళకి నేను సాయం చేయాలా అక్కర్లేదా? చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు, అన్ని సమతుల్యత పాటిస్తారు. ప్రతి చోట కూడాను మంచి చేసిన వారికి మంచి చేస్తారు, మేలు చేసిన వాడికి మేలు చేస్తారు, కీడు చేసిన వాడికి కీడు చేస్తారు, వాత పెట్టిన వాడికి 2 వాతలు పెడతారు. వివాహ శుభకార్యాలు, పిల్లల యొక్క పురోగతి, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి అరమరుకులు లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని, అద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి అమ్మవారికి, అయ్యవారికి మహతి తొబ్బుడుతోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి. అమ్మవారికి సుమంగళి పసుపు జలాతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. త్రిశూల్ని ఉపయోగించండి, త్రిశూలతో ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూలు తిరుగులేనటువంటిది. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. ఆందోళన పడవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆందోళన పడకుండా నిదానంగా మీదైన శైలిలో ఆలోచన చేసి వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయంగా ఎదుగుదలకి చేయుతనిస్తారనుకున్న వ్యక్తులు నమ్మక ద్రోహం చేయటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీరు అభిమానించే వ్యక్తులు ద్రోహం చేసినా వాళ్ళని మీరెప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగాను, కోపం కలిగించే చర్యగాను అనిపిస్తుంది. కానీ మీకుండేటువంటి ఫీలింగ్స్ ఏవో మీకుంటాయి. అదే కోణంలో వ్యాపారాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయాలని, మామూలు లైన్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన చర్చలు,
సానుకూల పడతాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మహోన్నతమైనటువంటి వ్యక్తులతో కలిసి మహోన్నతమైనటువంటి విషయాల్లో విజయం సాధించే అంశం గురించి ఆలోచన చేస్తారు. ఈరోజు ఈలోపు టీం స్పిరిట్ తోటి మీ తెలివితేటలను ఉపయోగించి కొన్ని విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. పెద్దవాళ్ళతోటే కాదు, చిన్నవాళ్ళతో కూడా నేను సాధించగలను అనేటువంటి సందేశాన్ని పంపించగలుగుతారు. పిల్లల విషయంలో ఉండే ఆలోచన విధానం, వాళ్ళ పురోగతి గురించి కొంత ఆలోచన చేస్తారు. మానసికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణమే ఉంటుంది. మనం ఇంకా కష్టపడాల్సింది ఎంతో ఉందని చెప్పి గ్రహిస్తారు. మనం దాటుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి భావిస్తారు. ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన విషయాల్లో అందరి మెప్పుని పొందగలుగుతారు. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకునే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తోంది. అనేక రకాల సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యోగపరంగా మీరు నిలబడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం సంతృప్తి కలుగుతుంది. కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే మీ ఆలోచన విధానం నెరవేరుతుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు త్రిశూల్ని వాడండి. త్రిశూలు దుష్టశక్తుల పాట కఠినమైంది. దుష్టశక్తులు ఏమున్నా సరే తరిమి కొడుతుంది. తిరుగులేనటువంటి శక్తి కలిగినటువంటిది త్రిశూల్. ఇది మీ నేస్తంగా మీ దగ్గర ఉండదగినటువంటిది. దీంతో పొగవేస్తే అత్యంత అద్భుతమైన మంచి ఫలితాలు రోజుల్లో సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో రోజు మీరు చేసే పూజా కార్యక్రమంలో పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించండి. చాలా మంచివి, పెద్దగా ఖరీదైనవి కూడా కాదు. సుగంధ గంధాక్షితలు 20 రూపాయలు, ఆ పరిమళ గంధం 25 రూపాయలు. ఖరీదైనవి కావు, కానీ ఇవి ఎంతో శక్తివంతమైనవి. కర్ణుడు నాగాస్త్రాన్ని సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి 14 సంవత్సరాలు పూజించినట్టుగా మనకి మహాభారతంలో తెలుస్తుంది. అర్జునుడు సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పాశుపతాన్ని పూజించిన విషయాన్ని మహాభారతంలో మనం గమనించవచ్చు. అంటే అంత గొప్పవాళ్ళే దాన్ని ఉపయోగించారు అంటే దానికంటూ కొంత శక్తి అంటూ ఉండబట్టే వాళ్ళు ఉపయోగించి ఉంటారు, మనకంటే గొప్పవాళ్ళు కనుక. కనుక మనం కూడా ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ రాశి ఫలితాలు తెలియజేశాను.